ఈనాడు టవర్లు కుప్పకూల్చిన కార్యక్రమం భవన నిర్మాణానికి అయిన వ్యయం డెబ్బై కోట్లు కూల్చివేత వ్యయం ఇరవై కోట్లు చేసిన ఇన్సూరెన్స్ వంద కోట్లు ఏడు పాయింట్ ఐదు లక్షల చదరపాడుగులు వాడిన పేలు పదార్థాలు మూడు వేల ఏడు వందల కేజీలు అక్రమ సౌధం నేలమట్టం మట్టం సెకండ్ లోనే నోడియాలోని జంట భవనాలు కూల్చివేత ఏదో ఒకనాడు ఆయన ఆయన ఏంటిది రామోజరావుది రామోజీ ఫిలిం సిటీ అది కూడా అవుతుంది నేలమట్టం ఎన్నడో నాడు రైతు రాజు కావాల్సింది అవుతాడు నీతో నీ రైతు రాజు చేస్తాడు కేసీఆర్ రైతులు రాజుని చేస్తాడు మందులు ఇచ్చేటో ఎంపీని చేస్తాడు సోడబోయిస్టో మినిస్టర్ని చేస్తాడు పత్తాలతో మంత్రిని చేస్తాడు అంగూటి గాలకు అధికారం ఇస్తాడు నీతో అవుతుంది కాక ఇవన్నీ చేస్తాడు కానిస్టేబుల్ రాత పరీక్ష ప్రశాంతం తొంభై ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతం ఆధార్ త్వరలోకి సి సి సిరీస్లో గందరగోళంపై మండలి స్పష్టత హార్దిక విజయం పాక్ పాక్పై భారత్ పై చేయి పురపాలన అస్తవ్యస్తం ఎవరి శాఖ ఇది ఇది చెప్పాలి బొమ్మ ఎందుకు రాయడు ఇది కేటీఆర్ బొమ్మ ఏముంది కీడ మరి పురపాలన అస్తవ్యస్తం సిబ్బంది లేక వెలవలబోతున్న పట్టణ ప్రణాళిక విభాగాలు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు ఏం చెప్పిండు నూతన మున్సిపల్ చట్టం తీసుకున్నప్పుడు అసెంబ్లీలో ఒకసారి ఆయన చెప్పింది ఒకసారి గుర్తు చేసి రాయి రాయడు ఇప్పుడు ఈయన ఇప్పుడు కెటి రామారావు ఎందుకు కట్టు కట్టు ఈనాడంటే సైబర్ నేరాలు రాష్ట్రంలోనే ఎక్కువ లైంగిక అక్రమ రవాణా తొలి స్థానమే రైతు ఆత్మహత్యలో రాష్ట్రానికి నాలుగో స్థానం ఎన్సీఆర్ నివేదికలో వెళ్ళడి ఇక మన ఈ ఈ రైతు ఆత్మహత్యలో నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ దేశంలో రైతులను ఆదుకుంటాను రైతు ఆత్మహత్యలో రాష్ట్రానికి నాలుగో నాలుగో స్థానం మనం చెప్పలే మళ్ళా నేషనల్ క్రైమ్ బ్యూరో అని విజయదశమికి ఔషధ నగరి ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వ సన్నాహాలు చురుగ్గా మౌలిక వసతుల పనులు ఇక్కడ ఔషధ నగరి పేరు మీద పదిహేడు ఎకరాలు సేకరించారు మొత్తం కేటీ రామారావు బినామీల దంద అక్కడ మొత్తం దంద ప్రయాణికులకు తప్పని పడిగాపులు అమలుకు నోచుకొని అగ్రిగేటర్ పాలసీ అంటూ ఒక వార్త నూట యాభై సంవత్సరాలు బూకె టాములు ఏం చేసి ఎరికేనా కీటి రామారావు బినామీలు అంతా ఇప్పుడు నీ భూమి ఉందనుకో అనుకో ఇప్పుడు గవర్నమెంట్ అయితేనేమో నీకు ఐదు లక్షలు ఇచ్చి తీసుకుంటది నేనైతే ఏడు లక్షలు ఇస్తా నాకు ఇస్తావా ఇస్తావా ఇట్లా ఇంత కొట్టేసి ఇంకా సేకరించాల్సిన పదకొండు వందల ఎకరాలు ఉందట పెట్టుకోరు ఇంకా తీసి నీయమొంగనా కొడుకులు ఈ ఈ నగర్ ఆ నగర్ అని దోపిడికి అనమాట